హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్సి నోటిఫికేషన్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎస్ఎస్జీడీ ఎంటీఎస్ సిజిఎల్ మరియు ఆర్మీ నేవీ డిఫెన్స్ మరియు పారామిలిటరీకి సంబంధించిన సమాచారం మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం వీడియోలో వెళ్ళిపోదాం సో దీనికి అప్లై ఆన్లైన్ డేట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ జులై టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుండి సెవెంటీన్ ఆగస్టు టూ ట్వంటీ త్రీ నుండి లాస్ట్ డేట్ కావడం జరుగుతుంది సో దీనికి ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉండడం జరుగుతుంది సో దీనికి ఎగ్జామ్ అనేది థర్టీన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుండి ఫోర్టీన్ అక్టోబర్ టూ ట్వంటీ వరకు మాత్రమే ఉంటుంది సో ఇప్పుడు మనం దీన్ని ఎలిజిబుల్ ఏజ్ గురించి మాట్లాడుకుందాం దీనికి ఎలిజిబుల్ వచ్చేసి ట్వంటీ సెవెన్ జూన్ టూ థౌజండ్ త్రీ నుండి ట్వంటీ సెవెన్ డిసెంబర్ టూ థౌజండ్ సిక్స్ వరకు మాత్రమే మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు సో ఇది అప్పర్ ఏజ్ వచ్చేసి దీనికి ట్వంటీ వన్ ఇయర్స్ మాత్రమే సో లాస్ట్ ఇయర్ నుండి దీన్ని నోటిఫికేషన్ వాయువు కాబట్టి దీన్ని మార్చడం జరిగింది సో ఇప్పుడు మనం ఇక్కడ మనం క్వాలిఫికేషన్ గురించి మనం చూసుకోవచ్చు సో ఇక్కడ క్వాలిఫికే క్వాలిఫికేషన్ వచ్చేసి మనం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి దాంట్లో మనం ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ మరియు ఇతర ఐటీఐ చేసిన కూడా దీనికి ఎలిజిబుల్ సో త్రీ ఇయర్స్ డిప్లొమా మరియు ఎలక్ట్రీషియన్ ఐటీఐ దాన్ని చేసిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మాత్రం కంపల్సరీ రావాలి ఆ తర్వాత దీనికి ఇంటర్మీడియట్ ఉండి ఆర్ట్స్ సైన్స్ వాళ్ళు కూడా దీనికి ఎలిజి ఎలిజిబుల్ అవుతారు మరియు త్రీ ఇయర్స్ డిప్లొమా ఉండి ఆ తర్వాత టూ ఇయర్స్ వర్క్ వొకేషనల్ కోర్స్ ఉండి నాన్ నాన్ వొకేషనల్ ఉన్నా దీనికి ఏం పర్వాలేదు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి అంటే వేరే వేరే ఉన్న వాళ్ళకు ఏం కాదు ఒకవేళ ఆర్ట్స్ ఉంటే ఆర్ట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అదేం లేదు సో అదర్ ఎనీ స్ట్రీమ్ సబ్జెక్ట్స్ ఉన్నా దీనికి అందరు అర్హతలు ఏజ్ మాత్రం ట్వంటీ వన్ ఇయర్స్ లోపటే ఉండాలి ఆ తర్వాత మెడికల్ వచ్చేసి దీనికి హైట్ ఏమో వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఫిమేల్ వాళ్ళకు హైటు వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ మాత్రమే ఉండాలి సో నార్త్ ఈస్ట్ హెల్లీ ఏరియాస్ ఉంటాయి కదా వాళ్లకు మాత్రం వన్ ఫార్టీ సెవెన్ సెంటీమీటర్స్ మాత్రమే ఉండాలి లక్షదీప్ మినిమమ్ హైట్ వాళ్ళకు ఉంటాయి కదా లక్షదీప్ వాళ్ళకు వాళ్ళకు నూట యాభై సెంటీమీటర్ మాత్రమే ఆ తర్వాత కిందకు చూసు అన్ని మెజర్మెంట్ కరెక్ట్గా ఉండి ఆ తర్వాత మనకు ఎగ్జామ్ అనేది సో ఫామ్ యాక్సెప్ట్ అయిన తర్వాత మనకు ఎగ్జామ్ అనేది ఉండదు ఉంటుంది ఆన్లైన్లో సో ఆన్లైన్లో ఎగ్జామ్ రాసిన తర్వాత మనకు మిరిట్ మిరిట్ ఆధారంగా నార్మలైజేషన్ మార్క్స్ తీసి మనకు మిరిట్ ఆధారంగా దీనికి ఫేజ్ టూలో స్కిల్ టెస్ట్ క్వాలిఫికేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి ఆ తర్వాత పిఎఫ్టీ వన్ దీనికి వన్ పాయింట్ సిక్స్ కేఎం మేల్ వాళ్ళకు సెవెన్ మినిట్స్ ఉంటాయి ఫిమేల్ వాళ్ళకు ఎయిట్ మినిట్స్ ఇస్తారు ఆ తర్వాత పిఎఫ్టీ సెకండ్ వచ్చేసి టెన్ పుష్ అప్స్ వన్ మినిట్లో తీయాలి మేల్ పర్సన్స్ వాళ్ళు ఆ తర్వాత ట్వంటీ స్క్వాడ్స్ తీయాలి ఆ తర్వాత ఫిమేల్ వాళ్ళకేమో టెన్ స్క్వాడ్స్ వన్ వన్ మినిట్ థర్టీ సెకండ్ ఇస్తారు ఆ తర్వాత ఫిఫ్టీన్ స్క్వాడ్స్ తీయాలి ఆ తర్వాత ఫేస్ తాడుకు రా రాగానే మనకు మెడికల్ ఉంటుంది సో మనం మెడికల్ ఆధారంగా అన్ని చెక్ చేస్తారు మెడికల్లో మనకు టాటాస్ కానీ ఏమైనా ఉంటే మనకు వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం ఉన్నది సో ఏం లేకుండా అన్నీ మంచిగా దీన్ని అప్లై చేసి మంచిగా క్వాలిఫికేషన్ అన్నీ మంచిగా ఉండి దీనికి మంచిగా జాబ్ కొట్టుకోండి ఆ తర్వాత దీనికి మాత్రం నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వన్ మార్క్స్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది సో జాగ్రత్తగా అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ మంచిగా రాయండి సో ఎందుకంటే దీనికి నెగిటివ్ మార్క్స్ ఉన్నది కాబట్టి సో ఇక్కడ మనం సో ఎలా అప్లై చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో నేను ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్కు అప్లోడ్ చేస్తా సో ఫ్రెండ్స్ ఇక్కడ మంచిగా అప్లికేషన్ టెన్త్ సర్టిఫికేటు ఇంటర్మీడియట్ సర్టిఫికేటు ఇంకా ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఉన్నా దీన్ని మనం యాక్సెప్ట్ చేస్తుంది సో మనం దీనికి ఫీజు వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో ఎనీ కేటగిరీ సో ఇక్కడ మనకు ఎగ్జామినేషన్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది సో ఇదేమో ఆధార్ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి మన ఫోన్ నెంబరు అండ్ మన థంబ్ అనేది లింక్ అయి ఉండాలి లేకపోతే అక్కడ మనము ఎంట్రీ చేసేటప్పుడు ఫింగర్స్ పడకపోతే మళ్ళా మనకు టెన్షన్ వచ్చే అవకాశం ఉన్నది సో మంచిగా అన్ని క్లియారిటీగా మంచిగా ఈమెయిల్ మొబైల్ నెంబర్ అన్నీ కట్టుగా ఉండి మంచిగా అప్లై చేయండి సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్